హాయ్ అండి నేను మీ విజయ్ ని ఈ వారం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను ఈరోజు మనం ఒక దేశం గురించి మాట్లాడుకోబోతున్నాం ఆ దేశం చాలా ప్రత్యేకమైనది ఆ దేశానికి చాలా చరిత్ర ఉంది ఆ దేశం పేరు చెప్పగానే మీకు చాలా మీ మైండ్లోకి వస్తాయి ఆ దేశం ఏంటి అనుకుంటున్నారా ఈజిప్ట్ ఈజిప్ట్ అనే పేరు చెప్పగానే మీ మైండ్లోకి వచ్చిన ఫస్ట్ థింగ్ పిరమిడ్స్ ఎస్ ఆ దేశంలో ఎన్నో రహస్యాలు ఉంటాయి కానీ మనం ప్రత్యేకించి మాట్లాడుకోవాల్సింది పిరమిడ్స్ పిరమిడ్స్ గురించి మనం చిన్నప్పటి నుంచి చాలా చదువుకున్నాం కానీ మనం చదువుకున్న దానికంటే మేము ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకు చెప్పబోతున్నాం పిరమిడ్స్ గురించి తెలుసుకునే ముందు అసలు ఈజిప్ట్ ఎక్కడుంది ఆ దేశం యొక్క చరిత్ర ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆఫ్రికా ఖండంలో ఒక ప్రాచీనమైన దేశమే ఈజిప్ట్ ప్రపంచ దేశాలలో సుదీర్ఘ చరిత్ర కలిగిన దేశాలలో ఈజిప్ట్ ఒకటి వారసత్వం క్రీస్తుపూర్వం ఆరవ నుంచి నాలుగవ శతాబ్దం మధ్య కాలం నుండి ఈజిప్ట్ దేశం అనేది గుర్తించబడుతుంది కొన్ని వేల సంవత్సరాల క్రితం జంతువుల మేత సేకరించడం కారణంగా ఈజిప్ట్ దేశ పచ్చదనం అంతా క్రమంగా ఎడారు భూములుగా మారి సహారా ఎడారిని రూపొందించాయి నైలు నదికి వలస వచ్చిన తొలి గిరిజన ప్రజలు ఇక్కడ స్థిరపడి వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేశారు పదహారవ నుండి ఇరవైవ శతాబ్దం ప్రారంభం వరకు ఈజిప్ట్ విదేశీ సామ్రాజ్య శక్తులు ఒట్టోమన్ సామ్రాజ్యం బ్రిటిష్ సామ్రాజ్యం పాలించాయి పంతొమ్మిది వందల ఇరవై రెండు నాటికి బ్రిటిష్ సామ్రాజ్యం నుండి ఆధునిక ఈజిప్ట్ రాచరిక నామం మాత్రం స్వతంత్రం పొందింది అయినప్పటికీ ఈజిప్ట్ దేశంపై బ్రిటిష్ సైనిక ఆక్రమణ కొనసాగుతూనే ఉంది ఇరవై ఒక్క శతాబ్దంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తిగా మారుతుందని భావిస్తున్నారు రెండు వేల పదహారులో ఈజిప్ట్ సౌత్ ఆఫ్రికాను అధిగమించి నైజీరియా తర్వాత ఆఫ్రికా రెండవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది ఈజిప్ట్ ఈజిప్ట్ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయం మీద మధ్యమం మీద పెట్రోలియం దిగుమతుల మీద సహజ వాయువు మీద పర్యాటక రంగం మీద ఆధారపడి ఉంటుంది ఈజిప్ట్ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థలో పర్యాటకం చాలా ముఖ్య పాత్ర వహించింది రెండు వేల ఎనిమిదిలో పన్నెండు పాయింట్ ఎనిమిది మిలియన్లకు పైగా టూరిస్టులు ఈజిప్ట్ని సందర్శించారు అంటే ఇది దాదాపు పదకొండు బిలియన్ల ఆదాయాన్ని అందించింది ఇప్పటి వరకు మనం ఆ దేశం యొక్క చరిత్ర గురించి తెలుసుకున్నాం ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ గురించి తెలుసుకున్నాం ఇప్పుడు మనం పిరమిడ్స్ గురించి తెలుసుకుందాం చాలామంది అనుకుంటున్నట్టు పిరమిడ్స్ని స్లేవ్స్ కట్టలేదు అక్కడి ప్రజలు రాజుగారి మీద ఉన్న ప్రేమతో ఆ పిరమిడ్స్ దాంట్లో వాళ్ళు పాల్గొన్నారు అలాగే కొన్ని వేల మంది కళాకారులు కూడా ఆ పిరమిడ్స్ కట్టే దాంట్లో వాళ్ళు పాల్గొన్నారు ఈజిప్ట్ పిరమిడ్స్ కట్టి వేల సంవత్సరాలు అయిందని అందరికీ తెలుసు అప్పుడు టైం చెప్పడానికి గడియార లేవని అందరికీ తెలుసు పిరమిడ్స్ని డిజైన్ చేసినప్పుడే అవి టైం చెప్పే విధంగా ఏర్పాటు చేశారు ఇంగ్లీష్లో దాన్ని సన్ డైల్ అంటారు సూర్యకిరణాలు స్టోన్స్ మీద పడినప్పుడు వాటి యొక్క నీడ అక్కడ ఏర్పాటు చేసిన స్టోన్స్ మీద పడితే సో దాని ప్రకారం ఎంత టైం అయిందో వాళ్ళకి తెలిసేది పిరమిడ్స్కి ఉపయోగించిన ఒక్కొక్క రాయి ఏనుగు బరువు ఉంటుందని అంటుంటారు ఆ రోజుల్లో ఆ రాళ్ళని ఎలా తీసుకెళ్లారన్న సంగతి ఇప్పటికీ మిస్ట్రీనే ఒక్క పిరమిడ్ కోసం ఇరవై లక్షల రాళ్ళు వాడారంట ఒక్కొక్క రాయి బరువు యాభై టన్నులు ఉంటుందంట సర్వే ప్రకారం మినిమం ఒక లక్ష మంది వర్క్ చేశారని చెప్తుంటారు పిరమిడ్ ముందు ఒక పెద్ద స్టాట్యూ ఉంటుంది దానిని స్పినిక్స్ అంటారు మనిషి బాడీ అండ్ సింహం తలతో చాలా గంభీరంగా ఉంటుంది అక్కడ దేశ ప్రజల నమ్మకం ప్రకారం అక్కడ పిరమిడ్స్ని కాపాడే శక్తిగా కొలుస్తారు పిరమిడ్స్ని ఎందుకు నిర్మించారు అంటే అక్కడ దేశ ప్రజలకి చనిపోయిన తర్వాత మరొక జన్మ ఉంటుందని బలంగా నమ్ముతారు చనిపోయాక ఉన్న బంగారాన్ని ఆ శవంతో పాటు పిరమిడ్లో పాతిపెడతారు ఎందుకంటే మరో జన్మకి ఈజీగా వెళ్ళొచ్చు అనేది అక్కడ దేశ ప్రజల నమ్మకం ఒక పిరమిడ్ కట్టడానికి మినిమం ఇరవై మూడు సంవత్సరాలు పట్టిద్దంట చాలామంది అనుకుంటారు ఈజిప్ట్లోనే పిరమిడ్స్ ఉన్నాయి అని అది నిజం కాదు యాక్చువల్గా ఈజిప్ట్ కన్నా ఎక్కువ పిరమిడ్స్ ఉన్న దేశం ఆఫ్రికాలో ఉంది సూడన్ అనే దేశంలో రెండు వందల నుంచి రెండు వందల యాభై ఐదు వరకు పిరమిడ్స్ ఉంటాయి అని గుర్తించారు ఈజిప్ట్లో కేవలం నూట ముప్పై ఎనిమిది పిరమిడ్స్ మాత్రమే ఉన్నాయి పిరమిడ్స్లో అతిపెద్ద పిరమిడ్ గీజాలో ఉంది దాని పేరు ద గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గీజా దీని హైట్ వచ్చేసి నాలుగు వందల ఎనభై ఒకటి అడుగులు ఉంటుంది ఇది సెవెన్ వండర్స్లో చోటు దక్కించుకుంది పిరమిడ్స్ని కట్టడానికి వాళ్ళు వాళ్ళిన రాళ్ళు సున్నపరాయి దాన్ని దాని ఇంగ్లీష్లో లైమ్ స్టోన్ అని పిలుస్తాము ఇంకొకటి గ్రానెట్ ఆ సూర్య కిరణాలు ఆ సున్నపురాయి మీద పడ్డప్పుడు ఐ మీన్ లైక్ లైమ్ స్టోన్ మీద పడ్డప్పుడు కొన్ని వందల కిలోమీటర్లు ఆ వెలుగు వచ్చేదంట ఇవ్వండి ఈజిప్ట్ విశేషాలు మీకు మా వీడియో నచ్చినట్టయితే షేర్ లైక్ కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో